జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ గాజువాక వికాస్ నగర్ లోని రాజీవ్ ఇండోర్ స్టేడియం లో నిర్వహించారు. ఆలాపన ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెంట్స్ నిర్వహణలో కాకినాడ వీరమ్మ మెమోరియల్ పేరిట జరిగిన పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 65, 71 వార్డుల కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజన రామారావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. పోటీలకు రెఫరీలుగా శ్రీనివాస్, వంగలపూడి ఈశ్వరరావు, కాకినాడ ఈశ్వరరావు, సన్యాసిరావులు వ్యవహరించారు. ఆఫీషియల్ రిప్రెస్ మంగళపూడీశ్వరరావు ఫ్రమ్ ఆఫీషియల్ ఆఫీషియల్ హీరా అంకి బాడ కలుసుకునే అవకాశం లేదు. ఇలాంటి గేమ్ కండక్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికింది, ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని టీంలు అండి? 80 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్గా 5 వచ్చారు. ఈ 5కి కూడా వాళ్ళకి మరి ప్రైజులు ఇవ్వడమే కాకుండా అంత అమౌంట్ కూడా క్యాష్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా గేమ్లు ఎంకరేజ్ చేసిన వల్ల ఇంకా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మరి మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చే విధంగా నేషనల్కి అలాగే ఇంటర్నేషనల్కి కూడా మరి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే సోదరుడు నేషనల్ ఆడే అతను గేమ్లో పాల్గొన్నాడని చెప్పారు. అలాగే మిగతా క్రీడాకారులు కూడా ఇవాళ రన్నర్స్ రేపు రన్నర్స్ అవ్వచ్చు, రన్నర్స్ రన్నర్స్ అవ్వచ్చు, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా దీని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచి ఇంకా మంచి నైపుణ్యాన్ని సంపాదించుకొని ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని కోరుకుంటున్నాను.